ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओंकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यम् केशवं बदरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरोः कृपा। श्रीगुरुभ्यो नमः। ఆత్మస్వరూపులందరకు అభివాదములు. నారాయణ గురూజీ గారికి ప్రణామాలు. శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః ఓం నమః శివాయ నమః శంకరాయ అందరికి నమస్కారం. ఇవాళ మనం మూడో సెషన్లో ఉన్నాము. గురు శిష్యుల గురించి మొదటి ప్రతిసారి గురువులకు చేస్తున్నాం. ఈ గురు శిష్యులు పరివారం గురు సమూహం సంబంధం ఉంది. ఎట్లా గురువు ఎలా ఉండాలి, శిష్యులు ఎలా ఉండాలి? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అని గీత ఒక ఫ్యాంటాస్టిక్ లర్నింగ్ ఆర్గనైజేషన్ అని ఒక పెద్ద మేనేజ్మెంట్ పుస్తకం వచ్చింది. ఈ లర్నింగ్ ఆర్గనైజేషన్ అంతా దీంట్లోనే ఉంది. దీంట్లో గురువుకు మూడు క్వాలిటీస్, మూడు గుణాలు, శిష్యులకు మూడు గుణాలు ఉన్నాయి. ఏమిటవి? మొదలు గురువు ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. గురువు అనేవారు తత్వదర్శి ఉండాలి. మొదలు ఆయనకు అనుభవం ఉండాలి. ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉపదేశించి దానికి కావలసిన కమ్యూనికేషన్ ఏబిలిటీ, ఎక్స్పీరియన్స్ కమ్యూనికేషన్ ఏబిలిటీ. అనుభవం లేకుండా చెప్తే అది థియరీ అవుతుంది. ఓన్లీ అనుభవం ఉంటే కమ్యూనికేషన్ ఏబిలిటీ లేకపోతే చెప్పలేము. సో రెండు ఉండాలి, ఎక్స్పీరియన్స్ కమ్యూనికేషన్ అనుభవం చెప్పగలిగే శక్తి. తర్వాత కమ్యూనికేషన్ మెథడ్ అనుభవము, నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఏబిలిటీ, ఈ మూడు ఉండాలి. ఈ నలుగురు ఇక్కడ నేను చూశాను, ఐదుగురు గురువులు వీళ్ళందరూ తత్వదర్శులు, తెలిసిన వాళ్ళు, జ్ఞానులు. వాళ్ళ చేసే మాటలు అవి కమ్యూనికేషన్ యొక్క ఎబిలిటీ సూపర్ నది. అయితే శిష్యులు ఎలా ఉండాలి? తద్విద్ది ప్రణిపాతేనా, మొదలు పాతం అంటే ప్రణిపాతం అంటే ఇంటెన్సివ్ నమస్కారం, భక్తి, పూర్ణ భక్తి ఉండాలి, డెడికేషన్. తద్విద్ది ప్రణిపాతేనా, అది తెలుసుకో,
ఇలాంటి జ్ఞానుల దగ్గర పరిప్రశ్నైన ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడిగితేనే గురువులకు సంతోషం అవుతుంది. ప్రశ్నలు అండ్ ఫీడ్బ్యాక్, దీస్ టూ ఆర్ ద ఇన్పుట్స్. మన గురుకి ఇవ్వవలసి ఇవ్వగలిగింది ఇదే. డిస్కషన్ ప్రవద వివద ఉండాలి, వితర్క వితండం ఉండకూడదు. డిస్కషన్ డిబేట్, నాట్ ఆర్గ్యుమెంట్ అండ్ ఛాలెంజ్. ఈ రెండు ఉండి డిస్కషన్, మొదలు భక్తి శ్రద్ధ, తర్వాత డిస్కషన్ డిబేట్. మొదలు గురువు కమ్యూని వాళ్ళ ఇద్దరి మధ్యలో సంబంధం ఉంటేనే ఇన్స్పిరేషన్ వస్తుంది, ప్రేరణ వస్తుంది. అర్జునుడు మొదటి ప్రశ్న అడిగిన తర్వాతనే, అంతకు మొదటి ప్రశ్న అడగక ముందు భారతంలో కృష్ణుడు శ్రీకృష్ణ ఉవాచ, వాసుదేవ ఉవాచ అన్నారు. మొదటి ప్రశ్న అడగానే శ్రీ భగవాన్ ఉవాచ, అంటే ఆ భగవంతుడు అనేవాడు శిష్యుడి కోసం, ఆవు పిల్ల కోసం వచ్చినట్టు, లేక కోసం వచ్చినట్టు భగవంతుడు, గురువులలో ఉన్న భగవంతుడు అలా బయటికి వస్తారు. సో సేవయా, సేవ. ఈ గురువులకు ఇప్పుడేమి డబ్బు ఏం అవసరం లేదు, వీళ్ళందరూ అన్ని చూసి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి కావాల్సిన సేవ ఏమిటి, రెండు మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు చెప్పింది రిసీవ్ ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్, స్వీకార్ అభ్యాస్ అండ్ సుధార్. స్వీకరణ అభ్యాసము, దాన్ని కొంచెం సుధారణ, తన వాల్యూ కూడా దాంట్లో వేసి కొంచెం ఇంప్రూవ్ చేసి చెప్పటం. రెండవది ఫీడ్బ్యాక్. నిన్ననే మీరు వివేకచురామని ఫీడ్బ్యాక్ మొదలుపెట్టారు. ఏదన్నా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే దానివల్ల గురువు కూడా దాంట్లో ఒక విధమైన గురువు భగవంతుడు బయటకు వస్తాడు. సో ఈ విధంగా మన కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు చదవండి ఒకసారి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాసీ చెప్పండి. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంగీథ మాగృధ కస్య స్విద్ధనం. మనము ఈ కనిపించే ప్రపంచం అంతా ఆ భగవంతుడే, ఈశ్వరుడే, ఆత్మయే. ఆ కనిపించే భగవంతుడు ఆత్మయే ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు. ఇదంతా ఆయనదే కాక ఆయనే. ఈ జగం, ఈ ప్రపంచం జగత్ అంటే నడుస్తుంది, వస్తుంది, పోతుంది. ఈశ్వరుడు మాత్రం ఎటర్నల్, అలాగే ఉంటాడు. అయితే ఇదంతా ఆత్మదే, భగవంతుడిదే కనుక మనము దాన్ని ఆ త్యాగభావంతో, రెండు విధాల త్యాగభావం. ఒకటి, ఆయన వదిలింది, ఆయన మన కోసం త్యజించింది కాక మనం ఇది మనది కాదు అనే త్యాగభావంతోనే దీన్ని అనుభవించి పాలించుకోవాలి. పాలించుకోవాలంటే రక్షించుకోవాలి. ఎందుకు, అది లేకపోతే ఆరు శత్రువులు వచ్చే అవకాశం ఉంది. ఈ త్యాగభావంతోనే మనం రక్షించలేస్తాము. తేన తత్తేన గుంజీత అండ్ మనల్ని పాలించుకోవాలి. సిన్స్ ద వరల్డ్ ఈజ్ ద లార్డ్, నథింగ్ ఈజ్ టు బి ఓన్డ్ బై అస్. ఇదంతా ఆయనే కనుక, బ్రహ్మయే, ఆత్మయే కనుక, ఈశ్వరుడే కనుక మనం చేయాలి. అయితే ఈశ్వర యూ ప్రొటెక్ట్ దట్ త్యాగంతో మనది కాదని దాన్ని విడిచిపెట్టి ఉండాలి. ఇతరుల తన కోసం
ఆచరించవద్దు. ధనము అర్థము, అర్థం అనర్థం భావయ నిత్యం, అర్థం సదర్థం ఆశారహితం. ఆశ లేకపోతే ఆ అర్థాన్ని సద్ ఉపయోగము చేసుకొనవచ్చును. ఎందుకు అంటే కొంచెం ఈశ్వరుడు ఎవరో తెలుసుకుందాం. కొంచెం ఈశ్వరుడు ఇది అనే ఈ ప్రపంచం అంతా అదియే, బ్రహ్మమియే. ఇది అనే ప్రపంచం అంతా బ్రహ్మమియే. దీని లోపల బయట ఉంటూ ఆయన అది బ్రహ్మము, ఆత్మ దీన్ని పాలిస్తుంది, దీన్ని నియంత్రిస్తుంది. ఈ రూల్స్ ఓవర్ ఆల్ దీస్ శాసిస్తుంది. శాసనము అంటే ఈశనము. కనుక శాసిస్తాడు కనుక లోపలి నుంచి బయట నుంచి ఉంటాడు కనుక ఆయనే అదియే బ్రహ్మమే దీనికి ఈశ్వరుడు. ఈశ్వరుడు తానే సర్వము ఈ ప్రపంచము, తానే లోపల బయట ఉండి శాసిస్తాడు ఈ ప్రపంచము. దానిలో ఉన్న చరాచరం అన్ని అంతా బ్రహ్మమే. ఆత్మ ఈశ్వరుడితో నింపబడి ఆవరించబడి ఉన్నది. అట్లు జీవి భావించవలను. ఇప్పుడు జీవి అనే మనం ఇంతకుముందు నేర్చుకున్నది అది ఇది, ఈ రెండు నేర్చుకున్నాము. అది నేను, అది నేను కలిసి అది ఇది ప్రపంచం. దీంట్లో వాడు అనేవాడు వచ్చాడు. వాడు అంటే జీవుడు. వీడు, వీడు వచ్చాడు. వీడంటే జీవుడు. అందులో జీవభావనలో నాది అనే జీవభావం వస్తే అనే దుర్గంధం చేరి వస్తుంది, బయటికి వెళుతుంది. అప్పుడు ఆత్మభావము, బ్రహ్మభావము, ఈశ్వరభావము అనే చందనంతో రాపిడి చేయాలి. ఎందుకంటే ఈ ఆత్మ అనేది ఒక చందనం లాగా అనుకోవాలి. దుర్గంధం పోయి మళ్ళీ సుగంధం వస్తుంది. జీవభావం ఎలా వస్తుంది ఆ లోపల కొంచెం సెంటర్ ది పెద్ద. కెన్ యూ ఎక్స్పాండ్ ఇట్? చూసారా, ఇది బ్రహ్మం, అది ఇది ఆత్మ. ఈ ఆత్మ అనేది కూడా ఒక జ్యోతి లాగా. ఈ బ్రహ్మముకు ఆత్మకు భేదం లేదు, ఆత్మయే బ్రహ్మము. అయితే ఈ నాలుగు అంతఃకరణాలు ఉన్న ఈ 10 ఇంద్రియాలు 5+5 దాంట్లో అంటూ వచ్చి ఆయన కలరైంది. అదే జీవభావం. ఆ అంటు వలననే దుర్గంధం వస్తుంది. మన ప్రయత్నం సాధనంతా, మన జీవితంలో సాధనంతా అది తీసివేసి మళ్ళీ ఇది కావడము అంటే ఈ భ్రమం కావడానికి మనం చూడాలి. దేర్ఫోర్ ఈ సాధన ఏమిటంటే మళ్ళీ జీవుడు ఆత్మభావము, బ్రహ్మభావము పొందడానికి ప్రయత్నం సాధన. దీంట్లో ఈ నలుగురు ఉన్నారు లేదా, ఈ 4+10 అది మన శత్రువులైతాయి, అవి మన మిత్రులైతాయి. శత్రువులైనప్పుడు 6 శత్రుగుణాలు వస్తాయి, 6 నెగటివ్ గుణాలు వస్తాయి. మిత్రులు అయినప్పుడు 6 సద్గుణాలు వస్తాయి, అవి మనం దాంట్లో చూసాము. వీటి దాటడమే, లోపలి చేరడమే మళ్ళీ ఈ ప్రయత్నం. నెక్స్ట్ చూడండి, మధ్యలో మొత్తం కనిపించేట్టు పెట్టండి. ఈ ఆత్మ అనేది ఇది ఒకటే, సింగులర్ పరమాత్మ, శుద్ధం, ఏం లేదు. దాంట్లో నుంచి సుగంధం వస్తుంది. ఇది చందనం అనుకుంటే దాంట్లో నుంచి సుగంధం వస్తుంది. ఈ అది మొత్తం ప్రపంచం ప్రసరిస్తుంది. అయితే దీంట్లో మనం చూసాం కదా, జీవభావం అనే తడి వస్తే దీంట్లో నుంచి దుర్గంధం వస్తుంది. ద బ్యాడ్ స్మెల్ విల్ కమ్ అవుట్. అది పోవాలి అంటే ఇప్పుడు చందనంలో నీళ్లు వచ్చి తడి అయితే మళ్ళీ చందనం రావాలి అంటే దాన్ని చందనంతోనే రాపిడి చేయాలి. చందనంతోనే దాన్ని అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ రాపిడి చేస్తే, ఫిక్షన్ చేస్తే మళ్ళీ ఆ రూపం వస్తుంది. మనం చేసే మననము, ధ్యానము, సాధన అన్నీ అవే. అది తీయడానికి ప్రయత్నం. మొత్తం కనిపించలేదు డయాగ్రామ్.
చాలా విచిత్రమైంది ఆత్మమాయతో భగవంతుడు చేసింది ఏంటంటే ఈ 5 ప్లస్ 5 ఇంద్రియాలను 4 అంతకరణాలను ఆయన లోపలి చూడకుండా పొడిచి బయటికి చూస్తున్నాం బయటికి చూడడం వల్ల ఆత్మ గురించి తెలియడం లేదు వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ అవర్ ఓన్ సూపర్ సెల్ఫ్ బికాజ్ దే ఆర్ డైరెక్టెడ్ అవుట్ సైడ్ సో వాణ్ణి తిప్పాలి ఇట్లా తిప్పాలి లోపలి వైపు తిప్పుకోవాలి ఐదిట్టు లోపలి వైపు తిప్పుకుంటే అప్పుడు ఆత్మదర్శనం అవుతుంది అయితే రాపిడి ఏం చేయటము వాట్ ఈస్ దట్ సాధన జ్ఞాపకం తెచ్చుకోవాలి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ ఆ బ్రహ్మమే నేను అయం ఆత్మ బ్రహ్మ ఈ ఆత్మయే ఆ బ్రహ్మము ఆ ఆత్మయే ఆ బ్రహ్మమునే నేను ఆ ప్రజ్ఞమునే నేను అని మనలో మనను మననం చేసుకోవాలి మధ్యలో మధ్యలో మనకే చెప్పుకోవాలి తత్వమసి 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 అది నీవు అది నీవు అని తనకు తానే చెప్పుకోవాలి బ్రహ్మ సత్యం జగన్మిత్య అనే వాటితో ఇఫ్ యు డూ దట్ ఫిక్షన్ దెన్ మనకు ఆ భావము ఆ గుర్తు ఆ మెమరీ వస్తుంది ఈ చూడండి కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఈ ఐదింటిని చేసుకొని ముఖం మూసుకొని అవన్నీ అంతర్ముఖం కావాలి అంతర్ముఖం కావడమే ఐదింటిని లోపలి చూడటము while we are doing it improvement to reach that one intalo jeevinchali jeevinchali ante enta karma cheyali karma lekunda without work we cannot live em cheyina working is there nilabadamu poochavadam maatadamu avanni karma le jeevidani support cheyadaniki karma avasaram ee karmalani karmalu cheyali aithe కర్మలు ఎన్ని విధాలు మొదలు సత్కర్మలు దుష్కర్మలు ఉన్న ఇంప్రూవ్మెంట్ కర్మలు మనం కర్మలు మంచివి ఏ విధమైతే భగవంతుని వైపు తీసుకుపోయే కర్మలు కాకుండా ఉంటే దుష్టకర్మలు వస్తాయి ఆరుగురు శత్రువుల కర్మలు వస్తాయి కామక్రోధ లోభమో మదమాస్త్యాలు వాళ్ళు ఇనిషియేట్ చేసిన కర్మలు వస్తాయి అవి రాకుండా ఉండాలంటే మనను కాపాడుకోవాలి అందుకోసం బిజీ ఉండాలి ఇప్పుడు ఎవరు అంటారు ఐడిల్ ఐడిల్ మైండ్ ఈజ్ డేవిడ్ వర్క్షాప్ కనుక మనం ఏమి చేయకుండా ఉంటే నెగటివ్ వస్తాయి అందుకోసం మంచి కర్మలతో బిజీ ఉండాలి అవి ఏమిటి ఆ కర్మలు దాంతో 100 ఏళ్ళు శతమానం భవతి 100 ఏళ్ళు మెజర్మెంట్ ఉంది లైఫ్కు ఆ 100 ఏళ్ళు ఎలా బతకాలి ఈ మంచి కర్మలు చేసుకుంటూ ఉంటే మనను మనం ఆ దుష్టకర్మాలు రాకుండా కాపాడు అంటకుండా నెగటివ్ కర్మలు అంటకుండా ఈ కర్మలు చేసుకుంటూ ఉండాలి అవి ఏమిటి అది ఈశ్వరుని చేత పర్మిషన్ అయినాయి ఈశావాస్య మిథన్ సర్మ కనుక తేన తక్తేన ఏమిటా దేన తక్తేన కర్మలు చూపండి కర్మలు డూయింగ్ వర్క్ ఈజ్ నెసరీ ఫర్ జీవి వర్క్ చేయాలి ఈటింగ్ ఎనీయింగ్ ఈజ్ ద వర్క్ సీయింగ్ ఈటింగ్ టాకింగ్ స్మెల్లింగ్ అవన్నీ వర్కే ఈ ఎసెన్షియల్ లీవ్ బట్ రైట్ వర్క్స్ ఆర్ టు బి డన్ అవి ఆ వర్క్స్ ఆర్ గివెన్ బై వేదాస్ అంటే రైట్ వర్క్ యూ కెన్ ఓన్లీ లివ్ 100 ఇయర్స్ అప్ టు ద లిమిట్ సత్కర్మలు చేసుకుంటూ 100 ఇయర్స్ వేసి మనను మనం రక్షించుకోవచ్చు ఈ కర్మలు అనేవి సత్కర్మలు వేద
విహిత కర్మలు శాస్త్రవిత కర్మలు మనకు ఒక కౌజన్లాగా పనిచేస్తాయి. కౌజన్లాగా ఏమిటి? నెగటివ్ కర్మలు చేయకుండా, అబద్ధం చెప్పకుండా, హింస చేయకుండా, క్రోధం రాకుండా ఆపుకోవాలంటే ఈ కర్మలు చేయాలి. ఈ కర్మల వలన మధ్యలో మన ఇంప్రూవ్మెంట్, ఇది ఇంప్రూవ్మెంట్కే, సుధారణకు శుద్ధికి కర్మలు అవసరం. మన వాళ్ళు శాస్త్రములు ఈ కర్మలు విధించినాయి. ఏమిటి ఆ కర్మలు చూద్దాం. ఎంగేజ్, దీంట్లో ఎంగేజ్ ఉండాలి. రైట్ వర్క్ ఈస్ టు బి డన్. ఈ రైట్ వర్క్ అనే దానికి తైత్తర శివులు చాలా బాగా చెప్పింది, సత్యం వద ధర్మం చర. నేను చదవనా? చదవండి, మొత్తం చదవండి. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ న ప్రమదః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని న ఇతరాణి శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం శ్రియా దేయం హ్రియా దేయం భియా దేయం సంవిదాధేయం సంవిదాధేయం తథా తేషు వర్తేథ యేష ఆదేశ యేష ఉపదేశ వేదోపనిషత్ ఏతత్ అనుశాసనం ఏవం ఉపాసితవ్యం ఏవం చైతదుపాస్యం. ఇది ఒక శాసనం లాంటిది, సత్యం వదా ధర్మచర అన్నది. ఇది ఎన్నటినుంచో చాలా యుగాల నుంచి, ఋషుల కాలం నుంచి ఇది కాన్వకేషన్ ఇన్స్ట్రక్షన్. కాన్వకేషన్లో గురువులు శిష్యులకు చెప్పింది, శిష్యులు ఇది పాటిస్తామని ప్రతిజ్ఞ చేసుకోవటము ఇది ఈ కాన్వకేషన్. ఇప్పటి వరకు కూడా టిల్ దిస్ టైమ్ మెనీ యూనివర్సిటీస్ మెనీ కాలేజెస్ ఇన్ ఇండియా ఆర్ ఫాలోయింగ్ దిస్. కాశీ విద్యాపీఠ్లో ఒక కాన్వకేషన్కు నేను అటెండ్ అయ్యాను. అక్కడ కాశీ నరేష్ ఈ దీన్ని, ఈ అనుశాసనాన్ని ఆయన సంస్కృతంలో ఇంగ్లీష్లో చెప్పారు అందరికి. సో మొదలే చూడండి, సత్యం వద ధర్మం చర. సత్యం ధర్మం ఇవి రెండు ఉన్నాయి. మళ్ళీ ధర్మం అంటే ఈ ప్రపంచం, సత్యం అంటే బ్రహ్మం. ధర్మం కావాల్సిన ధర్మం, నడవడానికి ధర్మం, ఏం చేసినా ధర్మం చేస్తున్నానా అని ఆలోచించాలి. సత్యం ఇస్ ట్రూత్, ధర్మం ఇస్ రైట్. ఇది మనకు మనమే ఇంట్యూషన్గా ఆలోచించాలి. చేసేది ధర్మము, పలికేది సత్యం. విదురుడు అన్నాడు, విదురుడు అన్నాడు చాలా బాగా సత్యధర్మం గురించి, నసా సభ ఎత్రన్నా సంతి వృద్ధ. అది సభ కాదు ఎక్కడైతే వృద్ధులు లేరో. నతే వృద్ధ ఏన వదంతి ధర్మం. ధర్మం పలకని వాళ్ళు వృద్ధులు కాదు. నతత్ సత్యం ఎత్ర సత్యం అస్తి. సత్యం లేకుండా ధర్మం ఉండదు. నతత్ సత్యం ఎత్ర చలేనాపి భేదం. దట్ ఈస్ నాట్ ట్రూత్ విచ్ ఈస్ ట్విస్టెడ్. సో సభ అంటే పరివార్, మన పరివార్. వాట్ ఈస్ దట్ పరివార్? ఇన్ దాట్ వేర్ దేర్ ఆర్ ఎల్డర్స్. ఎల్డర్స్ అంటే నాట్ ఓన్లీ బై ఏజ్, బై విజ్డమ్ ఆల్సో. దేర్ ఆర్ ఎల్డర్స్ హూ స్పీక్ ధర్మ బేస్డ్ ఆన్ అన్ట్విస్టెడ్ ట్రూత్. ఇప్పుడు ఈ అందరిని చూశాను నేను, రాళ్ళపల్లి వారిని, శలాక వారిని, రాచకొండ వారిని, స్వామీజీని,
వీళ్ళందరూ ఇదే దే స్పీక్ ధర్మ బేస్డ్ ఆన్ అన్ట్విస్టెడ్ ట్రూత్ ఇది మనం పాటించవలసింది అట ఇవ్వడం అట మాతృదేవో భవ స్వాధ్యాయాన్ మా ప్రమద స్వాధ్యాయం అంటే రెండు అర్థాలు సెల్ఫ్ స్టడీ స్టడీ ఆఫ్ ద సెల్ఫ్ వేదాన్ని తనే పాఠం చదువుకోవడం స్వాధ్యాయం కానీ స్వను కూడా అధ్యయనం చేయాలి సెల్ఫ్ స్టడీ స్టడీ ద వేదాస్ నాలెడ్జ్ ఆన్ ఓన్ అండ్ స్టడీ ద సెల్ఫ్ మనం మనం మూసుకొని మన సెన్సెస్ ను లోపలికి తిప్పుకొని సెల్ఫ్ స్టడీ ఇంట్రోస్పెక్షన్ చేసి చేయాలి మాతృదేవో భవ ఈ పితృదేవో భవ ఆచార్య దేవో అధిదేవో ఇది మనకు మొదటి నుంచి ఇండియాలో నిలిచిపోయింది ఇది ఇది ఇట్లా ఉంటే ఈ నాలుగు ఉంటే చాలా అది తల్లిని దైవముగా తండ్రిని దైవముగా ఆచార్యుని గురువులను దైవముగా అతిథిని దైవంగా తీసుకోవాలి యాన్ని అవజ్ఞాని అనవజ్ఞాని కర్మాణి తాని సేవిదవ్యాని అన్బ్లెమిషబుల్ వర్క్స్ దాంట్లో ఏమీ డిఫెక్ట్ లేని కర్మలను ప్యూర్ శుద్ధ కర్మలు చేయాలి అవి ఎక్కడ ఉన్నాయి అవి వేదాల్లో చెప్పాయి శాస్త్రాల్లో చెప్పాయి అవి చేయాలి వేరే చేయకూడదు డూ ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ కర్మస్ విచ్ ఆర్ డన్ ఏది చేసినా ఇవ్వడం ఇవ్వడం అనేది చాలా గొప్పది ఇవ్వడం వలన గివింగ్ ఈజ్ ఎ గ్రేట్ హ్యాబిట్ బై దిస్ దట్ లోభ ద గ్రేటెస్ట్ ఎనిమీ అందరికన్నా మూల ఎనిమీ ఇట్ గోస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గివింగ్ హ్యాబిట్ కర్ణుడుకు గివింగ్ హ్యాబిట్ తోనే ముక్తి వచ్చింది ఎన్ని దోషాలు ఉన్నా గివింగ్ 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 సో బట్ యాక్చువల్లీ డోంట్ గివ్ డోంట్ గివ్ డోంట్ టేక్ ఇవ్వవద్దు తీసుకోవద్దు ఎట్లా మరి ఆఫర్ అండ్ రిసీవ్ డోంట్ గివ్ బట్ ఆఫర్ ఇవ్వడం అంటే ఎగో వస్తుంది నేను ఇస్తున్నాను నా చేయి మీద ఉంది నీ చేయి కింద ఉంది అట్లా వద్దు తీసుకుంటాం అంటే ఆల్సో ఈజ్ ఓనింగ్ అప్ అట్లా వద్దు అద్వైతంగా ఆఫర్ రిసీవ్ సమర్పణ స్వీకారంలో ఇచ్చి పూర్చుకుంటా వెళ్ళిపోతుంది ఈ దీంట్లోనే దైవభావం వస్తుంది సమర్పణ స్వీకారంలో దైవభావం వచ్చి ఇచ్చి పుచ్చుకుంటానే బిజినెస్ వెళ్ళిపోతుంది టేక్ టేక్ అండ్ టేక్ ఈజ్ టెర్రరిజం టేక్ అండ్ గివ్ ఈజ్ గవర్నమెంట్ పల్లెలకే బాధ మీద చేస్తా గివ్ అండ్ టేక్ ఈజ్ బిజినెస్ ఆఫర్ అండ్ రిసీవ్ ఇది అద్వైత అది కూడా ఇప్పుడు ఇలా అనగానే శ్రద్ధ వస్తుందండి శ్రద్ధ ఆటం దీంట్లో శ్రద్ధ ఉండదు ఇంక్రిమెంట్ లెటర్ అయినా ఏదైనా గిఫ్ట్ అయినా ఇట్లా ఇవ్వకూడదు ఇట్లా ఆఫర్ చేయాలి శ్రద్ధయాదేయం శ్రేయాదేయం మంచిది ఇవ్వాలి ఉన్న దాంట్లో రెండు పళ్ళు ఉంటే మంచిది మనం ఇవ్వాలి అదర్ వన్ యూ కీప్ ఇట్ విత్ యూ శ్రేయాదేయం కొంచెం సిగ్గుతో చేయాలి లజ్జతో ఇవ్వాలి ఏమిటి సరిగా ఇస్తున్నానా తక్కువ ఇస్తున్నానా ఆల్వేస్ డూ దాట్ భియాదేయం భయపడుతుంది ఇవ్వాలి ఒకవేళ వీఆర్ నాట్ కమింగ్ టు దట్ ఎక్స్పెక్టేషన్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ యూ ఫీల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హౌ ద రిసీవర్ ఫీల్స్ ద రిసీవర్ షుడ్ ఫీల్ గ్లాడ్ హ్యాపీ సంవిధాదేయం మొత్తం ఇవ్వాలి మంచిగా పూర్తిగా సంపూర్ణంగా మొత్తం ఇవ్వాలి ఈ విధంగా వర్తించి ఈ విధంగా ఇదే ఏష ఆదేశ ఇది ఈ మొదటి నాలుగు సెంటెన్సెస్ ఉన్ను గివింగ్ హ్యాబిట్ ఉంటే దెన్ వీఆర్ డూయింగ్ ఇన్ రైట్ పాత్ అనవజ్ఞాని కర్మాని ఇది వేద ఉపనిషత్ ఈ బోత్ వేద అండ్ ఉపనిషత్ ఆర్ టెల్లింగ్ దిస్ ఇది అనుశాసనం ఇది పాటించాలి ఇది ఉపాసన చేయాలి ఇది ఒక ఉపాసన వాట్ ఇస్ సత్యం బేసికలీ సత్యం వదా ధర్మం చర ధర్మం కనిపిస్తుంది బల్ల పైన ధర్మము కింద సత్యం నెక్స్ట్ స్లైడ్ నౌ ప్రిస్క్రైబ్డ్ వర్క్స్ చేయాలి నియత కర్మలు చేయాలి అవి చేసుకుంటే సపోర్ట్ చేస్తారు అండ్ దోస్
supported by you. Support yourself and those who are depending on you, support them. Yajna dana tapa karma ivi cheyal tappakunda. Yajnamu, yajnam ante offering. Yajnam ante not only those yajnas where the sacrifices are done, even life endeavor is yajnam. Japa yajnam. Yajnam ante when there is you are offering yourself. Swaha anedi yajnam. Mananamanu arpinchina danam. దాతవ్యం ఇది దానం దియతి అనుపకారినే నా నేను ఇది ఇస్తే నాకు అది వస్తుంది అది దానం కాదండి ఓ టాటా కెమికల్స్ అనే కంపెనీ ఉంది మా ఎక్సెల్ అనే కంపెనీ ఉంది ఏ రిక్వెస్ట్ వచ్చినా లేదు అనకుండా ఇవ్వాలి దానం దాతము ఇవ్వాలి అని ఇవ్వాలి అనుపకారిని రిటర్న్ లేకుండా అది దానం తప తపస్సు అంటే तपस्सु को साईनाथ शर्म गड़ गुरुजी गुरुगार ब्रह्म पड़ा चूडम तपस्या देन गुरी ब्रह्म गुरी अदेदोगा अदे दी मथन पड़मे तपस्स देड़ी తెలియని దాన్ని వెతికి వెతికి ఆలోచించి ఆలోచించి ఉంటే వేడి వస్తుంది అదే తపస్సు మొత్తం శరీరము దేహము మనసు బుద్ధి వేడి కావాలి అది తపస్సు ధ్యానం తపస్సు కాదండి ధ్యానం ఈజ్ ఎయిర్ కండిషన్ ధ్యానం ఈజ్ కూల్ తెలిసిన దాన్ని గురించి విచారించడము విచారణ విచారించడం కాదు చేసే తెలిసి అది ధ్యానం తెలియని దాని గురించి చేసేది తపస్సు అచేసి ఈ తప కర్మలు చేయాలి నియత కర్మ చెప్పిన కర్మలు రోజు అగ్నిహోత్రం సంధ్యావందనం ప్రేయర్ లేకుంటే లెట్ అస్ డు ప్రేయర్ ప్రేయర్ టు సన్ సూర్యోపాసన ఇ వెరీ గుడ్ అయితే నేను చెప్పాలి సూర్యుడి గురించి చెప్పాలండి లెట్ అస్ గో గుడ్ సూర్యుడు ఇది ప్రత్యక్ష దైవం అండి దిస్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ That you pray him, things will be done. But if you pray for yourself, me ko samrudhe raavandi. You ask for others, it will come. Instantly, it will be returned. Swarthan lekunda, if you pray, it will come. Saravata manavalu shodash karma cheppyaru. Ee mottam nooreela kosam plan idi. 100 years annaru kada jeevithe chatan sema. Daniki aa nooreela plan idandi. Garbhadana punsamana. సీమంతం జాతకర్మ నామకరణ నిష్క్రమణ అన్నప్రాశన ముండన దెన్ కణవేది యజ్ఞోపవీత ఈ యజ్ఞోపవీతం అనేది ట్రాన్సిషన్ పాయింట్ చేంజ్ అవుతుంది ఇక్కడ గాయత్రి మంత్రం వస్తుంది గాయత్రి చూపండి దాంతోనే వేదారంభం కూడా ఉంటుంది ఇది గాయత్రి వేదాలలో కూడా భగవతత్వం ఆత్మతత్వం తెలుసుకోవడానికి ఉన్నాయి ఇది మూడో మండలంలో ఉంది గాయత్రి చూసారా కింద ఇది పరమాత్మ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తియో యో న ప్రచోదయాత్ మంత్రం ఒకసారి చెప్పండి भूर्भुवस्वत्तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमुन्नो मूडु वहवितुलु भूभुवसु आयिन तर्वात मोदलु तत्सवितुर्वरेण्यं इदि देवताचरणं दट् सेस् हू इज दट् తత్ సవితుర్ వరేణ్యం ఆ వెలిగే వరేణ్యమైన శ్రేష్టమైన అదే తత్ ఆ అద్భుతంగా వెలిగే ఆ సవితాదే సవిత్రుడే ఇదే ఆ బ్రహ్మ తత్ అని ఈ దేవతాచరణం భర్గో దేవస్య ధీమహి ఆ లెట్ అస్ మెడిటేట్ ఆన్ దట్ లైట్ ఇది ధ్యానచరణం ధ్యానం చేయాలి తర్వాత ఏమిటి అంటే లొకేట్ ద
డివైన్ అండ్ ధ్యానం చేయాలి దెన్ హీ విల్ ఇన్స్పైర్ యు దియో యోన ప్రజోదయాత్ ప్రేరణాచరణం దేవత ధ్యాన ప్రేరణ ఇంత మటుకు తెలుసు ఈ లోటస్ చూడండి ప్రపంచం అనే బురద నుంచి బయటికి లేచి ఆ ప్రవాహాల నుంచి జీవన ప్రవాహాల నుంచి బయటకు వచ్చి తెరిచి చూస్తుంది హా వాట్ ఇస్ దట్ అది అనుకోదు అది పెద్ద దానికి సూర్యుని తెలియదుగా వాట్ ఎ బిగ్ లోటస్ అండ్ వాట్ ఎ బిగ్ స్కై ఉల్టా స్కై అండ్ లోటస్ ఆయన దాన్ని చూస్తాడు చూసి హీ విల్ నాట్ సీ ఎ లోటస్ హీ విల్ సీ ఎ స్మాల్ సన్ చిన్న సూర్యుడు ప్రతి పుష్పము సూర్యుని యొక్క ఫోటోగ్రాఫే సో హీ విల్ సీ దట్ అండ్ సే గురువు శిష్యుడు వస్తే శిష్యుడిని చూసి ఆ శిష్యుడు తప్పు చేసినప్పుడు ఆన్సర్ ఇవ్వలేకపోతే తననే తను స్టూడెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేనో ఆ స్టూడెంట్ని చూసి ప్రేమ వస్తుంది సో ఈయన దట్ ఈస్ మీ అనే ప్రేమ వస్తుంది ద లవ్ ఈజ్ లింకింగ్ సో ప్రపంచము ప్రయత్నము సాధన ప్రేమ ప్రకాశము ప్రభువు ప్రభువు కిందికి వస్తాడు ఈజ్ కమింగ్ డౌన్ ప్రభువు ప్రకాశ రూపంలో ప్రేమతో ఇచ్చి కిందికి వెళ్తా అవి రెండు నామరూపాలు అస్థి భాతి అస్థి అంటే పరమాత్మ భాతి అంటే లైట్ ప్రియం అంటే ప్రేమ ఇవి నామరూపాలు ఇవి పోతాయి కానీ ఇవి ఉంటాయి దట్ విల్ బి రిప్లేస్డ్ బై అదర్స్ కనుక ఈ ఈ గాయత్రి అనేది సరస్వతి రహస్య ఉపనిషత్తులో ఉంది దాంట్లో ఒక రహస్యం ఉంది మనం మూడు చరణాలు చూసాం కదా నాలుగో చరణం కూడా ఉంది ఏమిటది ఈ దియో యోన ప్రచోదయాత్ కాగానే ఒక క్షణం దర్శనం చేసుకొని పరో రజసి సవత్ సావత్ ఓం పరో రజసి సావద్ ఓం ఇది నాలుగో చరణం ఈ చరణం ఇది దర్శన చరణం దీంతో ఒక క్షణం దర్శనం చేసుకొని కళ్ళు మూసుకుంటే ఆ లైట్ ఎప్పటికీ ఉంటుంది సూర్యుని సూర్య భగవాను యు రిక్వెస్ట్ ఎనీథింగ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇట్ విల్ బి డన్ ఇమీడియట్లీ ఇది నాకు తెలుసును ఇది గాయత్రి దీన్ని ప్రాక్టీస్ చేయాలి తర్వాత తర్పణం చేస్తాం రోజు దేవ ఋషి పితృ విశ్వేదేవ అండ్ అతిథి ఈ దేవరుణం వీళ్ళందరికీ అప్పులు ఉన్నామండి దేవరుణం ఋషి రుణం పితృణం దేవరుణం యజ్ఞం అంటే జీవితాన్ని ఒక యజ్ఞం చేసి ఎండెవర్ చేసి చేస్తే త్యాగం చేస్తే దేవరుణం ఋషి రుణం నేర్చుకొని నేర్పడం ఇంక ఇప్పుడు చెప్పాం కదా గురువుల గురించి అది చేయాలి పితృణం మంచి రెస్పాన్సిబుల్ పిల్లలను కానీ వాళ్ళను సిటిజన్ చేసి మనం చేసే మంచి పనులకు ప్రిపేర్ చేయడము ఇది దేవతలను అతిథి అతిథిని ఒక గాడ్లాగా చూసి ఎవరు వచ్చినా లేదు అనకూడదండి లేదు అనకుండా ఎవరు వచ్చినా హూఎవర్ వితౌట్ ఆస్కింగ్ ఆఫరింగ్ ఇది కర్మ మార్గ అయితే చూడండి ముందు మళ్ళీ నెక్స్ట్ వెళ్ళండి దానికి పురన్నేహ కర్మాణి జీవితం శతసమా ఏవం త్వయి ఇది అనేది ఇది కర్మ నిరాసక్తి మార్గం ఈశావాస్యం ఇదం సర్వం కింద ఉంది ఇది మీద ఉంది డూ దిస్ కర్మ సబ్జెక్ట్ టు దిస్ జ్ఞాన ఏమిటి పురన్నేహ కర్మాణి కర్మలు చేయాలి ఎట్లా ఈశావాస్యం త్యాగంతో ఈశావాస్యం ఇదం అనేది స్పిరిట్ ఇది ఇది నిజంగా మిథ్య కర్మలు అనేది ప్రపంచం ఇది బ్రహ్మం డూ దాట్ సబ్జెక్ట్ టు దిస్ అది మొదటి రెండు శ్లోకాల్లోనే బ్రహ్మమును కర్మమును కల్పింది ఈశావాస్యోపనిషత్ ఇది చూడండి నాట్ ఓన్లీ శ్లోకం బై శ్లోకం ప్రతి సెంటెన్స్ కూడా దేర్ ఇస్ ఎ రిలేషన్ కుర్వన్నేహ కర్మాణి ఈశావాస్యం ఇదని సర్వం కర్మలు చేసినప్పుడు ఇదంతా ఆయనది అనే భావంతో చేయాలి తర్వాత జిజేవి చేస్తామా నూరేళ్ళు బతకాలి ఎలా తినదక్కైన ముందీట మనకు వచ్చినది త్యక్తమైనది త్యాగభావంతో కాపాడుకుంటూ నూరేళ్ళు బతకాలి నా కర్మలు ఇప్పదేన్నారా కర్మలు అంటే ఎలా ఉండదు మాగ్రదక్క స్థితి ధనం
ఈ అర్థం అనర్థం అని జ్ఞాపకం పట్టుకొని ఇవి దిస్ ఈస్ సబ్జెక్ట్ టు దిస్ దాని వలన ఇట్ బికమ్స్ హోల్ థింగ్ బికమ్ స్పిరిచువల్ చూసారా ఈ రేషియోలు ఈ రేషియోలు అంటే మీరు జ్ఞాపకం పట్టుకోండి బాగా పనిచేస్తుంది బర్డ్ బై బోర్డ్ బర్డ్ ఇస్ మిథ్య బోర్డ్ ఈ సత్యం జగన్ మిథ్య కనిపించేది బ్రహ్మ సత్యం వాట్ ఈస్ ట్రూత్ కిందిది సబ్జెక్టు బీఇన్ దిస్ వరల్డ్ ఈ మిథ్యా జగత్తులో సత్యమైన బ్రహ్మను తలుచుకొని ఆ బేస్ మీద ఉండాలి ఇదం మిథ్య అధ సత్యం వి డీల్ విత్ ఇదం విత్ సపోర్ట్ ఆఫ్ అధ అధతో ఇదను డీల్ చేయవచ్చు నెక్స్ట్ కర్మ డూ విత్ జ్ఞానం సో ఫస్ట్ ఉన్నది ఈశావాస్యం ఇదం సర్వం అన్నది మొత్తం జ్ఞానం అంతా ఉన్నది బ్రహ్మం బ్రహ్మం అనే భగవంతుడు లోపల బయట ఉండి ఎండి ఉన్నాడు అంతా ఉన్నాడు ఆయన తెత్తైన ముంజీత ఇది జ్ఞానం ఆ జ్ఞానం పెట్టుకొని కర్మ ఈ చెప్పిన కర్మలన్నీ చేసుకుంటూ చేయాలి అయితే మనం ఈ కర్మలు ఎందుకు చేయాలంటే ప్రతి కర్మలో సంకల్పం ఉంటుంది నమస్కారం ఉంటుంది పెద్దలు ఉంటుంది పుణ్యం పాపం జ్ఞాపకం ఉంటుంది దానివల్ల ఈ కర్మలు చేసుకుంటూ ఉంటే ప్యూరిటీ లోపల ఉంటుంది పూర్ణమిదం పూర్ణమదం అయినా ప్రాబ్లం సాల్వ్ కాలే ఈ 100 ఏళ్ళు కర్మలు చేసామనుకోండి ఇట్లానే చేసామనుకోండి బట్ మీకు నో ముక్తి యు విల్ బి బౌండ్ ఏ కర్మలు చేసినా బంధం వస్తుంది మంచి కర్మలు చేసినా బంధం వస్తుంది బంధం రాకుండా కర్మలు చేయాలంటే ఇదే సొల్యూషన్ కుర్రనేహ కర్మ అని ఈశావాస్యం ఇదం సర్వం ఈ కర్మలు మనము చేసినవి మనకి కానకుండా చేస్తే దెన్ యూ విల్ బి ఆల్ రైట్ సో డూ దిస్ విత్ బ్రహ్మన్ యాజ్ ఎ థింగ్ ఇది కర్మ జ్ఞానముల ఏకీకరణం ఈ జస్ట్ 2 శ్లోకాల్లో ఇదే అన్ని ఉపనిషత్తులకు మూలమై ఇన్స్పిరేషన్ అయి ఉన్నది నిరాసక్తి మార్గం చెప్పింది కూడా ఇదే తేన తక్తేన భుంజిత అనేది నిరాసక్తి మార్గం అందుకే మహాత్మా గాంధీ గీతను నిరాసక్తి యోగ అన్నారు అంటే ఒక్క శ్లోకంలోనే బ్రహ్మం గురించి నిరాసక్తి యోగం గురించి కర్మలు ఎలా చేయాలి అని ఈ 3 రేషియోలు చాలా బాగా మనకు ఉన్నవి దీని విధంగా కర్మలు అంటావు అయితే చదవండి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతిః 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 గురువుగారు నిన్న మాట్లాడుతున్నప్పుడు ఆయనతో ఒక విషయాన్ని మనవి చేసుకున్నాను ఈ పూర్ణమదం పూర్ణమద పూర్ణమిదం ఇలా కూడా చూడొచ్చా సార్ అని నా సందేహాన్ని చెప్పాను ఆయన విని బాగుంది ఇది మన వాళ్ళకు కూడా మీరు చెప్పండి అన్నారు ఈనాడు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి శతధా ప్రణామాలు ఇక్కడ ఒక బేబీ కనిపిస్తోంది ఎన్ని బేబీలు ఉన్నాయండి ఎవరైనా ఆన్సర్ చేయండి ఒకటా రెండా రెండు ఉన్నాయండి ఒక బేబీ మీకు 2గా కనిపిస్తున్నాయి ఎందుకంటే అర్థం ఎదురుకుండా బేబీ ఉంది దీనిని బింబ ప్రతిబింబవాదము అంటారు ఒకటి బింబము ఒరిజినల్ ప్రతిబింబము ఇమేజ్ ఒరిజినల్కి ఇమేజ్కి ఏమిటంటే వ్యత్యాసం కుడి ఎడమలు బింబము చేతితో తాకలేము అది ప్రతిబింబము చేతితో పట్టుకోలేము ప్రతిబింబములో కుడి ఎడమలు తారుమారై ఉంటాయి కదా ఈ ప్రతిబింబము బింబము ఒకేలా ఉంటాయి ఇక్కడ గురుగారు మనకి చెప్పారు అధహ ఇదం అధహ అంటే అది దూరంగా ఉన్నదాన్ని అధహ అంటాం దగ్గర ఏదైనా ఉంటే అది ఇదం అంటాం కదా ఇక్కడ
ఒక బేబీ దగ్గరగానే ఉంది కాబట్టి రెండు ఇదం ఇదము అని అనుకోవాలి. కానీ దూరంగా ఉన్నాడు అనుకోండి, అబ్బాయి ఒక 10 మీటర్స్ దూరంలో ఉన్నాడు, అద్దంలో ఆ అబ్బాయి కనిపిస్తున్నాడు, అప్పుడు అదిగో ఆ అబ్బాయి ఈ దీంట్లో ఉన్నాడు అంటారు కదా. అప్పుడు ఈ అద్దంలో కనిపిస్తున్నది అదిగో ఆ అబ్బాయి అంటారు. అంటే అధహ ఇదం పూర్ణం, అధహ పూర్ణం ఇదం. ఇక్కడ ఏమిటి పూర్ణము? ఈ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ ప్లేస్ లో పరమాత్మని పెట్టామనుకోండి, చిన్నపిల్లలు భగవంతుడు కదా మరి. అంచేత ఇక్కడ పరమాత్మ తాలూకా ఒరిజినల్ బింబము ఒక అబ్బాయి, ఆ అబ్బాయి అబ్బాయో అమ్మాయో ఎవరైతే వారు, వారి తాలూకా ప్రతిబింబము ఈదం, అధహ ఈదం. ఇప్పుడు ఈ అబ్బాయి అంటే ప్రతిబింబము బింబము లిమిటెడ్, ఒక పర్టికులర్ షేపు పొజిషను వాటితో ఉన్నవాడు. అయితే పూర్ణం అలా కాదు కదా. భగవంతుడు ఏంటంటే సర్వపరిపూర్ణుడు, అనంతుడు. అటువంటి అనంతుడైనటువంటి పరమాత్మ పూర్ణము, కనిపిస్తున్నటువంటి ఈ ఇదం ఈ జగత్తు పూర్ణము. పూర్ణం అధహ పూర్ణం ఇదం అన్నాం. పూర్ణ నెక్స్ట్ ఏం చెప్పారు? పూర్ణం అధహ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే. అంటే పూర్ణము నుంచి పూర్ణము జనిస్తుంది, ఉదయిస్తుంది, పుడుతోంది. ఎలాగా? ఈ బాబు లేడనుకోండి, ఆ ప్రతిబింబం ఉంటుందా? ఉండదు కదా. ఈ బాబు ఉంటేనే ప్రతిబింబము. ఒరిజినల్ అంతే ప్రతిబింబం ఎక్కడి నుంచి తెస్తాను నేను? ఈ బాబుకి అంతే, పరమాత్మకి అంతే. పరమాత్మ ప్రతిబింబమే జగత్తు. పూర్ణమదహ పూర్ణమిదం పూర్ణాత్, అంటే ఆ పూర్ణమైనటువంటి అధహ నుంచి ఇదం ఉదచ్చతే, పూర్ణం ఇదం ఉదచ్చతే. ఈ వచ్చినటువంటిది కదా పూర్ణమే. ఈయన ఎంత పరిపూర్ణుడో ఆ బింబము అంత పరిపూర్ణమే. ఈ బింబములు ఈ అబ్బాయిలో ఏముందో అక్కడ కనిపించేది అదే. అటువంటి పరమాత్మ స్వరూపము ఇక్కడ పరిపూర్ణుడై మనకి విశ్వరూపంలో కనిపిస్తున్నాడు. అయితే మనందరికీ ఉన్న ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఏంటంటే, పరమాత్మని నేను పట్టుకోలేకపోతున్నాను. నాకు నిన్ననే మొన్న చదువుకున్నాము వివేక చూడమణిలో, అగోచరం మనం, మళ్ళీ సర్వవేదాంత సిద్ధాంత గోచరం అన్నాం, మళ్ళీ సర్వవేదాంత సిద్ధాంతాన్ని కూడా అగోచరం అన్నాం. అంటే ఏమిటి? అగోచరమైనటువంటి పురుషుడిని, పురుషుడు అంటే ఆయన, ఆయన్ని సగోచరం చేసుకోవడానికి మనకు ఉన్న మార్గం ఏమిటింది? మన గురువులు ఉన్నారు, ఈ ప్రపంచం ఉంది, ఈ విజ్ఞానం ఉంది, అంతే కదా. ఈ గురువాక్యాలు, ఆ శాస్త్రవాక్యాలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ జీవరాశులను చూచి వారి ద్వారా పరమాత్మను మనం దర్శించగలం. ఎందుకంటే నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళలేదు, కానీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి బ్రిడ్జ్ నాకు చూడాలనుంది. ఎలాగా? మా అబ్బాయి ఫోటో చూపించి నేను వెళ్ళానండి, ఇది శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్ ఇలా ఉంటుంది, ఓహో ఇలా ఉంటుందా అని ఆ బింబము ప్రతిబింబము చూసి బింబాన్ని నేను తెలుసుకున్నాను. నిజంగా శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్ చూసి అనుకోండి, అప్పుడు నాకు ఈ ఫోటో మీద పెద్ద తేలి ఉండదు, అవునరా నేను కూడా చూశాను అంటాం. దర్శించిన వారు గురువులు, పరమాత్మ పరమాత్మను చూసిన వారు వాళ్ళంతా కూడా భగవంతుని దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకు చెప్తారు, ఇలా ఉంటుందిరా ఇక్కడికి వస్తేను అంటూ చెప్తున్నారు. పూర్ణమదహ పూర్ణమిదం పూర్ణమదహ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే. నాలుగు పూర్ణాలు అయిపోయాయి, ఇంకా మూడు ఉన్నాయి. పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ, అంటే ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణాన్ని తీసేశాం. ఈ బాబు ఉన్నాడు అనుకోండి, ఆ బింబం లేకుండా చేయాలంటే ఏం చేస్తాను నేను? బాబుకి ఆ మిర్రర్కి మధ్యన ఒక బ్లాక్ కర్టన్ పెట్టాను అనుకోండి, అప్పుడు బాబు కనిపిస్తాడా? కనపడడు కదా. అదే అజ్ఞానం. ఆ తెరే ఈ మేఘము. ఇప్పుడు దీన్ని సూర్యుడి దగ్గర తీసుకెళ్ళామనుకోండి, బాబు బదులు సూర్యుడు అనుకోండి, ఆ సూర్యుడేమో అధహ, ఆయన పూర్ణం. ఇప్పుడే చెప్పారు మాస్టర్, మనకి సూర్య భగవాను కానీ మనం ఉపాసన చేస్తే మన కోసం చేయకూడదు, అందరి కోసం చేస్తే అప్పుడు మనకి శుభం జరగడమే కాకుండా అందరికీ శుభం జరుగుతుంది, విశ్వమానవ కళ్యాణం వస్తుంది, మనం అనుకున్నది అవుతుంది అని చెప్పారు కదా. అంచేత ఏంటంటే ఆ సూర్య భగవానుడు అధహ అవుతే ఇక్కడ ఉన్నటువంటి ఈ నీళ్ళలో, చక్కటి నీళ్ళలో క్లియర్గా ఉన్నటువంటి వాటర్లో ప్రతిఫలిస్తున్నది బింబము, ప్రతిబింబము. బింబము ఆయన సూర్యబింబము, ఇది ప్రతిబింబము. పూర్ణమదహ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్చతే, ఆయన నుంచే ఈ ప్రతిబింబము ఏర్పడింది. పూర్ణస్య పూర్ణం ఆదాయ, అంటే పూర్ణము నుంచి పూర్ణమును తొలగిస్తే, తీసివేస్తే. ఎలా తీస్తాము? మధ్యలో అజ్ఞానం అనేటటువంటి తెర ఉంటే కనబడకుండా. ఇక్కడ ఆదాయ అనే దానికి తీయడము వేయడము రెండు అర్థాలు ఉంటాయని మాస్టర్ చెప్పారు. ఇక్కడ వేయడము తీయడము ఉంటుందా?
ఆలోచించండి, అనంతమైనటువంటి పూర్ణంలోంచి ఏదైనా కొంచెం తీసినా తగ్గుతుందా? అనంతమైనటువంటి సముద్రంలోంచి ఒక గ్లాసు నీళ్లు తీస్తే తగ్గుతుందా? అసలు అనంతంలోంచి ఏదైనా తీయగలమా? ఇన్ఫినిట్లోంచి ఇన్ఫినిట్ తీస్తే ఇన్ఫినిటీయే ఉంటుంది. ఇన్ఫినిటీకి ఇన్ఫినిటీ కలిపితే ఇన్ఫినిటీయే ఉంటుంది. ఇన్ఫినిటీని ఇన్ఫినిటీ కొన్ని గుణిస్తే ఇన్ఫినిటీ, అప్పుడు కూడా ఇన్ఫినిటీయే ఉంటుంది. అంచేత ఏంటంటే అనంతత్వంలో తీయడము వేయడము అనేటటువంటివి కావు. అక్కడ అర్థం ఏంటంటే ఒకవేళ నువ్వు పూర్ణాన్ని చూడకపోయినా సరే ఈ ప్రతిబింబాన్ని చూసి ఆ పూర్ణత్వాన్ని తెలుసుకో అని చెప్పడానికి అలా విధంగా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ వస్తువు కాదు కదా, అది 8 పెన్నులు ఉన్నాయి, 4 తీసాము, ఇంకా 4 మిగిలాయి, లేకపోతే 20 లీటర్ల బియ్యం ఉన్నాయి, దాంట్లో 3 కిలోలు వాడాము, 20 కిలోల నుంచి 17 ఉన్నాయి, అలా లెక్కలు కట్టడానికి ఈయన ఏమిటంటే క్వాంటిఫైబుల్ థింక్ కాదు కదా, అప్రమేయము కదా. అప్రమేయాన్ని ఏ విధంగా క్వాంటిటీ తగ్గించడం హెచ్చించడం అని మనభావంలో చూస్తాము. అంచేత ఆదాయం అనే దానికి ఆ అర్థము దయచేసి తీయవద్దండి. ఇప్పుడు ఇంకొకటి మిగిలిపోయింది, పూర్ణాత్ పూర్ణము దచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఈ ప్రతిబింబము లేకపోయినా కూడా బింబము అట్లానే ఉంది, దానిలో ఏ విధమైన మార్పు లేదు. జగత్తు మారేది కాబట్టే జాగా అన్నారు మాస్టర్ చెప్పారు కదా. జగత్తు అంటేను జనించేది గమించేది జగత్తు. ఈ జగత్తుని ఇది మార్పు చెందేది, మార్పు చెందనిది అది. అదే వాళ్ళు చెప్తున్నారు అన్నమాట పూర్ణమేవ అవశిష్యతే. ఈ చక్కని అవకాశం నాకు ఇచ్చినటువంటి గురువు గారికి మళ్ళీ నమస్కారాలు చేసుకుంటూ మీ అందరికీ చెప్తాను.